ఈయన మాటలతో ఏకీభవించిన ప్రధానమంత్రి గారి మాట. ఎందుకంటే ఒక రకంగా నేను అనుకునేది ప్రధాని గారి మనసులో భావన ఈయనకి తెలియజేశారు అంటే ఆయన ఉద్దేశం, అంటే మా వాళ్ళు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఏదో మాట్లాడితే ఇక్కడ పెద్ద వెంకటేశం బొమ్మ వేసుకొచ్చి ఫోటోలు దిగి ఏదో చాలా క్లోజ్గా ఉన్నట్టు కొన్ని కొన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి బహుశా అదే గమనించి మరి ఈయనకి ఇచ్చిన అపాయింట్మెంట్లో ఈ మాట ఆయన మనసులో ఉన్న మాట తెలియజేసి ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నా. చాలామందితో కూడా నేను ఈరోజు ఉదయం మాట్లాడితే కొంతమంది ప్రముఖ నాయకులతోనే వారు కూడా ఏకీభవించారు. లేదంటే ఈ సబ్జెక్ట్ ఒకవేళ కనకమేడల గారు రేజ్ చేసిన ఆయన ఏమ్మా నువ్వేం చదివావు బాబు నువ్వేం చదివావు అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేయొచ్చు తప్ప ఈ విషయం గురించి ఆయన బాధపడ్డారంటే డెఫినెట్గా మాకు పెద్ద సీన్ లేదన్నది ఇండైరెక్ట్గా రవీంద్ర కుమార్ గారి ద్వారా పెద్ద ఆయన కమ్యూనికేట్ చేశారు అనేది నా ఉద్దేశం, చాలామంది ఉద్దేశం, బుద్ధున్నవారి అందరి ఉద్దేశం. సో అది ఒక పేపర్లో హెడ్లైన్ వచ్చింది, అసలు సాక్షిలో దాని గురించే ఒక లైన్ కూడా రాయలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు అది నిజమని. సో కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం జనసేన కలిసే పనిచేస్తాయి. ఎందుకంటే ఈ బాధ నుంచి తప్పించాలి అని డిసైడ్ అయ్యారు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం కూడా అదే భావనలో ఉంది కాబట్టి వీరరాజు గారు అన్న దాంట్లో కూడా నాకు పెద్ద తప్పు కనపడతలేదు. ఆయన అన్నది ఏంటంటే మా పొత్తు అయితే జనసేనతో ఉంటుందంటున్నారు. గతంలో ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఒకసారి చెప్పారు మంచిదే, సపోజ్ జనసేన బీజేపీ కలిపి మీరు ఇన్ని సీట్లు పోటీ చేయండి మేము ఇన్ని సీట్లు పోటీ చేస్తామన్నప్పుడు బీజేపీ జనసేనతోనే లింకప్ అయ్యి వాళ్ళ కోటాలో వాళ్ళు ఎన్ని పోటీ చేస్తారు వాళ్ళు అన్ని పోటీ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ వీళ్ళకి వారి మీద కోపంగా ఉంటే ఓకే, ఆ కోపం జనసేన వాళ్ళతోటే లింక్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరి తరఫున జనసేన తరఫున ఓకే మనోహర్ గారు లేకపోతే కళ్యాణ్ గారు మాట్లాడుకుంటారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ విషయంలో ఎవరికి కన్ఫ్యూజన్ వద్దు, మా వాళ్ళకి మాడు పగులుద్ది బాక్స్ బద్దలవుద్ది అందులో ఎటువంటి డౌటు లేదు. వీళ్ళు కలిస్తే కొంప కలాస్ అనేది అందరూ అనుకుంటున్నారు అదే నిజమవుతుంది. వాళ్ళు కలుస్తారు వాళ్ళు కలుస్తారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కలుపుతుంది అని అనుకోవటంలో ఎటువంటి సందేహం ఎవ్వరూ పెట్టుకోవద్దు. ఈ సబ్జెక్ట్ మీద ఏమన్నా డౌట్ ఉంటే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. పవన్ కళ్యాణ్ గారు నడ్డా గారిని కలిసా? అవును. ఏముంటాయి అంశాలు? జనరల్గా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించే చెప్తాం. బాగోలేదు, ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, హింస రోజు రోజుకి ఎక్కువైపోతుంది, డైరెక్ట్గా నన్ను కొట్టారు, ఇప్పుడు మీ సత్యా గారినే కొట్టారు అని స్పష్టంగా వాటి గురించి నేను చెప్పడం జరిగింది. న్యాచురల్గా ఓటమి భయం కళ్ళ ముందు కనపడినప్పుడు కనపడిన వాళ్ళందరినీ కొడతా ఉంటారని చెప్పి